పొత్తుల లెక్కల్లో భారీ ట్విస్ట్, చంద్రబాబు పవన్ ఆశలు గల్లంతు. ఏపీ రాజకీయాలలో సమీకరణాలు మారుతున్నాయి. పొత్తుల లెక్కలపై స్పష్టత వస్తోంది. రెండు కూటములు వర్సెస్ జగన్ గా ఎన్నికల పోరు మారుతోంది. ఇప్పటికే టీడీపీ జనసేనతో బీజేపీ కలవడం లాంఛనంగా మారుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉన్న ఇండియా కూటమి పార్టీలతో ఏపీలో కూటమిగా పోటీ చేయాలని భావిస్తోంది. మరో రెండు పార్టీలతో పొత్తుకు ఆహ్వానిస్తోంది. దీంతో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పొత్తుల లెక్కలు మారుతున్నాయి. జగన్ సింగిల్గానే పోటీకి దిగుతున్నారు. బీజేపీ టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిగా పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి కూర్పు మొదలైంది. ఈ నెల 20న మద్దతుగా నిలిచే పార్టీలతో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తుపైన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. ఏపీలో తమ పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్ఆర్ షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు చర్చలు పూర్తి చేసింది. ఏపీలో సీఎం వైఖరిపైన రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తోంది. త్వరలో ఏపీలో రాహుల్, ప్రియాంక పర్యటనకు రానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే సభలో రాహుల్ పాల్గొంటున్నారు. అదేవిధంగా అమరావతికి మద్దతుగా నిర్వహించే సభలో ప్రియాంక పాల్గొనేలా కార్యాచరణ డిసైడ్ చేశారు. ఈ నెల 25-26 తేదీలలో అనంతపురం వేదికగా పొత్తులతో పాటుగా భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తొలుత సిపిఐ వచ్చే ఎన్నికలలో టీడీపీతో కలిసి వెళ్లాలని భావించింది. అయితే చంద్రబాబు బీజేపీతో పొత్తు ఖాయం చేసుకోవడంతో తాము కాంగ్రెస్తో వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో జై భారత్ వంటి పార్టీలతోనూ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా జతకడుతున్నామని చెప్పిన చంద్రబాబు, పవన్ ఆశలపైన మాత్రం కాంగ్రెస్ తాజా నిర్ణయాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. 2019లో జగన్కు ఓటు వేసిన వారిలో ఇప్పుడు తిరిగి వైసీపీకి వేయకూడదని భావిస్తే చంద్రబాబు, పవన్తో పాటుగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. వామపక్షాలతో పొత్తు కారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్తో కలిస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఓట్లు అటు మళ్లీ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యతిరేక ఓటు చీలితే చంద్రబాబు ఆశలు ఫలించే అవకాశం లేదనే చర్చ మొదలైంది.